క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఆనియన్, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, పల్లీలు ఆర్ పీనట్స్, ఇంకా రైస్ ఫ్లోర్ ఇన్స్టెంట్గా కొనుగోలు చేసుకుందాం. రుచికి తగ్గపడ సాల్ట్, సోడా పొడి. నేను సోడా పొడి వాడలేదు కాబట్టి చూపించలేదు. మీరు కావాలి అనుకుంటే, నేను ఒక్క ఆనియన్కి 1.5 కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. అది ఆ కన్సిస్టెంటీ మీ ఇష్టం. ఆనియన్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. అండ్ దెన్ యూ కెన్ ఈవెన్ యాడ్ పెరుగు, కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెరుగు ఈరోజు వాడలేదు కాబట్టి చూపించట్లేదు. క్విక్గా బియ్యం పిండితోటి పునుగుడు చేసుకోవడము, ఇన్స్టెంట్ రెసిపీ. నేను చాపర్లో ముందుగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆనియన్స్, ఫస్ట్ పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి తర్వాత జీలకర్ర వేసి అన్నీ గ్రైండ్ చేసిన తర్వాత కొన్ని వేయించిన పల్లీలు వేశాను. అవి కూడా కొంచెం చిన్నగా కట్ అయిపోయి అన్నాక నేను ఒక ఆనియన్ వేశాను. మీరు ముందు ఈ స్టెప్స్ మీరు అలా ఫాలో అవ్వకుండా చేస్తే సపరేట్ సపరేట్గా వేయడం మంచిది. అంటే మళ్ళీ ఆనియన్స్ వేసిన తర్వాత పల్లీలు వేస్తే అది మెదగదు. సో పల్లీలు కొంచెం వరకగా అయిపోయిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేసి చాప్ చేశాను. అన్నీ ఒకేసారి వేసేసాను నేను. ఇలా వేసేసి ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోతుందని చూడండి. ఇది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇది మనం చూడొచ్చు చాలా నీట్గా, అంటే మనం చేతితో కట్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ దీంట్లో నీట్గా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను. సరిపడంతా వేసుకోండి మీ కొలతను బట్టి. అండ్ దాని తర్వాత దీంట్లోకి 1 కప్ బియ్యం పిండి. బియ్యం పిండిని కొంచెం వాటర్ వేసి కలుపుకుంటూ, మీరు ఇంకా కొంచెం బియ్యం పిండి కావాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇసి మనం వేసేటట్టుగా చేసుకోవాలి వీటిని. దీంట్లో కొంచెం సోడా పొడి వేయచ్చు. ఇంకా కావాలి అంటే మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. పుల్లటి కానీ ఫ్రెష్ది కానీ పెరుగు కూడా కొంచెం వేసి కొంచెం వాటర్ కొంచెం పెరుగు వేసి కూడా కలుపుకోవచ్చు. నేను ఓన్లీ వాటర్తో కలిపాను ఈరోజు. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను. కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ జారుడుగా ఉండకూడదు. జస్ట్ రైట్ కన్సిస్టెన్సీ ఉంది. ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్కి వచ్చాక ఇలా వేసేసి, రౌండ్గా ఏం అవసరం లేదు, మామూలుగా వేసేసి దాన్ని ఫ్రై చేయండి. మీరు ఇలా ఆయిల్గా డీప్ ఫ్రై చేయొచ్చు. అలా వద్దు అనుకుంటే ఇంకొంచెం కన్సిస్టెన్సీ ఇలా మన చేతితో ఒత్తేసి తవా మీద ఫ్రై కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా పునుగులు రెడీ అయిపోయాయి. ఇవి బయటికి క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. బయట నుంచి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో లోపల అంత మెత్తగా ఉన్నాయి. ఇన్స్టెంట్ రైస్ పునుగులు ఇలా మీరు చూస్తే ఇప్పుడు సౌండ్ ఎలా వస్తుంది, బయట క్రిస్పీగా ఉంటాయి కానీ లోపల చాలా మెత్తగా ఉంటుంది. చూసారా తినిపోతున్నాయి ఎంత మెత్తగా ఉందో. అండ్ తినడానికి బయట క్రిస్పీగా, క్రంచ్ లోపల సాఫ్ట్గా ఉంటుంది, క్రంచీ అండ్ సాఫ్ట్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.